ఇండస్ట్రీ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లర్స్. ఆల్మోస్ట్ ప్రతి కథ హిట్ అయిపోతుంది. రాసే ప్రతి కథని చాలా కేర్ఫుల్గా చాలా అద్భుతంగా రాస్తున్నారు. కానీ ఆ కథలు రాసే వాళ్ళ వెనకాల ఉన్న కథలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆగస్ట్ 19th హేమా కమిటీ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ మలయాళం ఇండస్ట్రీ యొక్క డార్క్ సైడ్ని బయటికి తీసుకొచ్చింది. అసలు ఈ రిపోర్ట్ ఏంటి, ఈ రిపోర్ట్లో ఏముంది? 2017లో ఒక పాపులర్ మలయాళం హీరోయిన్ బయటకు వచ్చి ఒక యాక్టర్ మీద సెక్షువల్ అసాల్ట్ ఎలిగేషన్స్ వేశారు. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి తెలిసింది ఏంటంటే, ఈ అబ్యూస్ చేసిన యాక్టర్ దిలీప్, అబ్యూస్ చేయబడింది భావన మీనన్. ఈ ఒక్క కేసుతో మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆడవాళ్ళు కొంతమంది కలిసి WCC వరల్డ్ సినిమా కలెక్టివ్ని ఫామ్ చేశారు. ఆ కేసు వల్ల, WCC వల్ల 2017లో హేమా కమిటీ ఫామ్ అయింది. హేమా కమిటీ మలయాళం ఇండస్ట్రీలో సెక్షువల్ హెరాస్మెంట్ని, జెండర్ ఇన్ఈక్వాలిటీని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫామ్ చేశారు. 2019 డిసెంబర్లోనే ఈ రిపోర్ట్ బయటికి రావాల్సింది. కానీ ప్రైవసీ ఇష్యూస్ వల్ల ఈ రిపోర్ట్ని బయటికి తీసుకుని రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ రిపోర్ట్ మలయాళం ఇండస్ట్రీలో పనిచేయాలి అంటే ఆడవాళ్ళు చేయాల్సిన అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు గురించి మాట్లాడుతోంది. ఈ రిపోర్ట్లో మాట్లాడిన కొన్ని విషయాల్లో మొదటి విషయం కాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చిన ఆడవాళ్ళు డబ్బుల కోసమో ఫేమ్ కోసమో వస్తారు అన్న థాట్తో ఇండస్ట్రీలో పనిచేసే అవకాశం రావాలి అంటే మీరు మాకు సెక్షువల్ ఫేవర్స్ చేయాలి అన్న థాట్ చాలా కామన్ అయిపోయింది మలయాళం ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈ ఆఫర్ ఇచ్చి, ఆఫర్ తీసుకున్న వాళ్ళకి కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అనే ట్యాగ్ కూడా ఇస్తున్నారు. సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే ఈ ట్యాగ్ ఫీమేల్ యాక్టర్స్కి మాత్రమే కాదు, ఫీమేల్ టెక్నీషియన్స్కి కూడా వస్తుంది. అంతేకాదు, మేల్ ఆర్టిస్ట్ ఇంకా ఫీమేల్ ఆర్టిస్ట్ కనెక్ట్ అవ్వడానికి కోఆర్డినేటర్స్ వాట్సాప్ గ్రూప్లు కూడా క్రియేట్ చేస్తున్నారు. సెకండ్ థింగ్, డోర్ నాకింగ్. హీరోయిన్లు షూట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా డోర్ నాక్ చేయడం, ఒకవేళ ఓపెన్ చేయకపోతే పగలగొడతారేమో అన్నంత భయపడడం మలయాళం యాక్ట్రెసెస్కి చాలా కామన్. థర్డ్ థింగ్, విక్టిమ్ బ్లేమింగ్. ఒక యాక్ట్రెస్ తనని అబ్యూస్ చేసిన యాక్టర్ పక్కనే వైఫ్ కింద నటించాల్సి వచ్చి ఆ సీన్ కంప్లీట్ చేయడానికి 17 takes తీసుకుంటే, డైరెక్టర్కి సిచ్యువేషన్ తెలిసి కూడా, యాక్ట్రెస్ అన్కంఫర్టబుల్గా ఉందని తెలిసి కూడా యాక్ట్రెస్నే బ్లేమ్ చేసిన రోజులున్నాయి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్ మేల్ పవర్ గ్రూప్. ఆల్ మేల్ పవర్ గ్రూప్, ఆర్ ఒక మాఫియా అనొచ్చు దీన్ని. దీంట్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఇండస్ట్రీలో ఎవరైనా పని చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏ పనైనా ఇప్పించగలరు. లేదు, ఇండస్ట్రీ నుంచి ఎవరినైనా బ్యాన్ చేయాలి అనుకుంటే ఎవరినైనా సరే బ్యాన్ చేయగలరు. సో ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేసేది టాలెంట్ కాదు, ఈ ఆల్ మేల్ పవర్ గ్రూప్ ఆర్ మాఫియా. ఈ ఆల్ మేల్ పవర్ గ్రూప్కి ఎగెన్స్ట్గా ఎవరు మాట్లాడరు, విక్టిమ్స్ అందరూ సైలెంట్గా సఫర్ అవుతున్నారు. అలా అవ్వకపోతే వాళ్ళకి పని ఉండదు కాబట్టి. 2019 డిసెంబర్లో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రిపోర్ట్లో 295 pages ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ రిలీజ్ అయ్యాక ఈ రిపోర్ట్లో 233 pages మాత్రమే ఉన్నాయి. సో ఇలాంటి ఒక కమిటీని తెలుగు ఇండస్ట్రీలో కూడా ఫామ్ చేస్తే బాగుంటుందా? వాట్ ఆర్ యువర్ థాట్స్? లెట్ అస్ నో ఇన్ ద కామెంట్స్ బిలో.